హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో నాకు చాలా కామెంట్స్ వచ్చాయి, సో ఆ కామెంట్స్ గురించి వీడియో చేస్తున్నాను. సో కొన్ని కామెంట్స్ చాలా అర్జెంట్ రిప్లై ఇవ్వండి అనేసి వచ్చాయి. సో చిరబోయిన శుభ యాదవ్ అంట. సో బ్రో నాకు రోవన్లో అడ్మిట్ వచ్చింది, ఎంఎస్సీని ఈసీ ఎలా ఉండో చెప్పండి బ్రో. వీసా యాక్సెప్టెన్స్ ఎలా ఉంటుంది చెప్పండి బ్రో. జాన్ ఇంటెక్కి వద్దాం అనుకుంటున్నా. సో శివ బ్రో, వీసా యాక్సెప్టెన్స్ అనేది రోవర్ యూనివర్సిటీకి చాలా బాగుంది. సో ఇట్ టోటలీ డిపెండ్స్ అపాన్ యూ. నేను చాలా చెప్తున్నా అంటే ఎలా అంటే, మీరు ఎలా మీ వీసా ఆఫీసర్ని కన్విన్స్ చేస్తారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ బేసికల్లీ రోవర్ యూనివర్సిటీ అనేది చాలా మంచి యూనివర్సిటీ, వీసా యాక్సెప్టెన్స్ కూడా చాలానే ఉంది. సో నేను రిజెక్ట్ అవ్వడం కూడా ఎక్కడ చూడలేదు. అండ్ అకామిడేషన్స్ గురించి కూడా కొంతమంది క్వశ్చన్స్ అడిగారు. సో అకామిడేషన్స్ అనేది మీరు ఇండియాలో నుంచి కాకుండా ఇక్కడికి వచ్చినాక కూడా ఇండియా నుంచి కూడా చూసుకోవచ్చు. దానికి మాకు మీకు చాలా గ్రూప్స్ ఉంటాయి. ఇంకోటి పార్ట్ టైమ్స్ అనేసి చాలామంది మెసేజ్ చేస్తున్నారు, పార్ట్ టైమ్స్ ఎలా ఉన్నాయి కథ అనేసి. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేయాలనుకుంటున్నా. అండ్ ఇంకా రోవన్ యూనివర్సిటీకి కోర్ బ్రాంచ్లో చేయాలా, రోవన్ అనే కాకుండా ఎంఎస్కి కోర్లో చేయాలా లేకుంటే ఐటీలో చేయాలి అని చెప్పేసి చాలా మెసేజెస్ వస్తున్నాయి. సో దానిలో నేను చెప్పే సజెషన్ ఏంటంటే మీకు, సో ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఎన్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ లైక్ ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఏమన్నా అవుతే, మీరు మీకు సపోజ్ ఎక్స్పీరియన్స్ ఉండి మీకు ప్రీవియస్ ఇయర్స్లో ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉంటేనే మీరు రండి, ఆర్ ఎల్స్ మీరు కోర్ చూస్ చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నా. సో ఎట్ ది ఎండ్ డెసిషన్ ఈజ్ యువర్స్. నా సజెషన్ అయితే ఇది. సో ఐఎమ్ ఎన్ ఈసీ స్టూడెంట్, నేను ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ స్టూడెంట్. నేను నా కోర్ సెలెక్ట్ చేసుకున్నా. సో ఐ వాజ్ అన్ ట్రిపుల్ స్టూడెంట్ ఇన్ ఇండియా. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. హరిబరిలో చేశాను, నాకు అసలు టైం కుదరట్లేదు వీడియోస్ చేయడానికి. సో దట్స్ ఆల్ ఫర్ ఇస్. సో నా ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో నాకు అసలు టైం దొరకట్లేదు వీడియోస్ చేయడానికి. ఏదో మీరు కామెంట్స్ పెట్టి వీడియో కొంచెం ఇప్పుడు టాపిక్ మీద అర్జెంట్గా చేయాలంటే చేయమంటే చేస్తున్నాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.